ఆత్మస్థుతి పరనింద రెండు రోజుల వైసీపీ ప్లీనరీలో జరిగిందిదే. అంత గొప్ప ఇంత గొప్ప అంటూ చెప్పుకున్న ప్లీనరీలో ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వకుండానే ముగించేశారు. నేతల ప్రసంగాల్లో జగన్ సొంత డబ్బా కొట్టుకోవడమే సరిపోయిందే తప్ప జనం కోసం ఏం కావాలో ఏం చేయాలో ఒక్కరైనా అడగలేదు. ఇక ప్రజాస్వామ్య పార్టీలో తానే శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం తప్ప ప్లీనరీలో మరే కొత్తదనం కనిపించలేదని ప్లీనరీకి వచ్చిన వైసీపీ కార్యకర్తలే అనుకుంటున్నారు. ఇక 2024 ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామని కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతగా వర్కౌట్ కాలేదు. నేతల ప్రసంగాలతో కార్యకర్తలు ముక్కున వేలేసుకున్న పరిస్థితి కనిపించింది. అసలు వైసీపీ ప్లీనరీ ఎవరి కోసం పెట్టారు? చేసిన అభివృద్ధి చెప్పడానికే, చేసిందేమీ లేక వాస్తవాలను చెబుతున్న మీడియాపై అక్కసు తీర్చుకోవడానిక? రెండు రోజుల వైసీపీ ప్లీనరీలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు ఇతర నేతలు కూడా వాస్తవాలు ప్రచారం చేస్తున్న TV5 పై తమ అక్కసునంతా తీర్చుకున్నారు. TV5 లేకుండా నేతల ప్రసంగాలే లేవంటే ఏ స్థాయిలో గుబులు మొదలైందో అర్థమవుతుందని విపక్షాలు అంటున్నాయి. ఆత్మస్థుతి పరనింద రెండు రోజుల వైసీపీ ప్లీనరీలో జరిగిందిదే. అంత గొప్ప ఇంత గొప్ప అంటూ చెప్పుకున్న ప్లీనరీలో ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వకుండానే ముగించేశారు. నేతల ప్రసంగాల్లో జగన్ సొంత డబ్బా కొట్టుకోవడమే సరిపోయింది తప్ప జనం కోసం ఏం కావాలో ఏం చేయాలో ఒక్కరైనా అడగలేదు. ఇక ప్రజాస్వామ్య పార్టీలో తానే శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం తప్ప ప్లీనరీలో మరే కొత్తదనం కనిపించలేదని ప్లీనరీకి వచ్చిన వైసీపీ కార్యకర్తలే అనుకుంటున్నారు. ఇక 2024 ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామని కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతగా వర్కౌట్ కాలేదు. నేతల ప్రసంగాలతో కార్యకర్తలు ముక్కున వేలేసుకున్న పరిస్థితి కనిపించింది. అసలు వైసీపీ ప్లీనరీ ఎవరి కోసం పెట్టారు? చేసిన అభివృద్ధి చెప్పడానికే, చేసిందేమీ లేక వాస్తవాలు చెబుతున్న మీడియాపై అక్కసు తీర్చుకోవడానిక? రెండు రోజుల వైసీపీ ప్లీనరీలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు ఇతర నేతలు కూడా వాస్తవాలు ప్రసారం చేస్తున్న TV5 పై తమ అక్కసునంతా తీర్చుకున్నారు. TV5 లేకుండా నేతల ప్రసంగాలే లేవంటే ఏ స్థాయిలో గుబులు మొదలైందో అర్థమవుతుందని విపక్షాలు అంటున్నాయి.